ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జన్య. సో మనకి అప్కమింగ్ ఫెస్టివల్ వచ్చేసి వినాయక చవితి ఉంది కదండి. సో వినాయక చవితికి మనంతట మనమే, అంటే మన ఇంట్లోనే వినాయకుడిని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఈరోజు చూద్దామని అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే బయట నుంచి క్లేని పర్చేస్, అంటే మట్టి ముద్దని కొనుక్కోవాలో, లేదంటే బంక మట్టే కావాలి, లేదంటే స్పెసిఫిక్గా ఈ మట్టితో అయితేనే వస్తుంది తయారు చేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ మట్టితో అయినా కూడా మనము వినాయకుడిని ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా మనం వినాయకుడిని తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది, బికాజ్ బయట నుంచి పర్చేస్ చేసిన వినాయకుడు అయితే మాత్రం అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్ని చాలా పొల్యూట్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ రియలీ నాట్ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. సో ఇది ఈ మట్టితో చేసే వినాయకుడు, ఇట్స్ ఫర్ అ గుడ్ కాజ్ కూడా. అండ్ మట్టితో చేసింది అయితే ఇంట్లోనే మనము చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఒక బకెట్ ఆఫ్ వాటర్లో పెట్టేస్తే ఆ వాటర్లో ఈ మట్టి అనేది డైల్యూట్ అయిపోతుంది త్వరగానే. సో ఆ మట్టి వాటర్ని మళ్ళీ మనం చెట్లకు వేసేసుకోవచ్చు. ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే నేను చెప్పాను కదా, ఎన్వైరన్మెంట్ని అండ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు కూడా ఈ సంవత్సరం మీ ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్ ప్రొసీజర్లోకి వెళ్ళే కంటే ముందు మీ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మా మమ్మీ తయారు చేస్తుందండి వినాయకుడిని. ఆల్ థ్యాంక్స్ టు మై మామ్. సో మేము ఇక్కడ ఎర్రమట్టిని యూజ్ చేస్తున్నాము. నేను మీకు ఆల్టర్నేట్స్ ఇస్తాను ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అని. మనం ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటాం కదా, ఆ మొక్కలు పెంచుకుంటే మనకి కుండీలో మట్టి ఉంటుంది, ఆ మట్టిని యూజ్ చేసి కూడా మనం వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం నర్సరీకి వెళ్ళి కూడా అక్కడ ఎర్రమట్టి చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఏ మట్టితో అయినా తయారు చేసుకోవచ్చు, కాకపోతే కన్సిస్టెన్సీ అనేది ముద్దలాగా ఉంటే మనకు కావాల్సిన షేప్లో మనం మౌల్డ్ చేసుకోవచ్చు. మాకు ఎర్రమట్టి అవైలబుల్గా ఉండింది కాబట్టి నేను ఈ ఎర్రమట్టితో చూపిస్తున్నాను. మనము ఎకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళు అంటే మట్టితో చేసుకోవచ్చు, లేదంటే పిండి ఏదైనా ఫ్లవర్తో, అంటే శనగపిండి కానీ లేదంటే మైదాపిండి కానీ దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. సో మాకు మట్టి అవైలబుల్గా దొరికింది కాబట్టే నేను మట్టి వినాయకుడిని చేశాను. లేదంటే వేరే శనగపిండి ఆర్ మైదాపిండి ఆర్ వెజిటబుల్స్తో నేను చేద్దామని అనుకున్నాను. బట్ ఒకవేళ కుదిరితే నేను వాటితో కూడా చేసి మీకు చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఈరోజు అయితే ఈ మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు చూసేయండి.